కరోనా వైరస్ చికెన్ తింటే వస్తుందని చిన్న పుకారు వచ్చింది ఇండియాలో. ఆ పుకారేదో ముందు తాగడం వల్ల వస్తుందని వస్తే బాగున్ను. దేశంలో సగం దరిద్రం పోదును. ఇప్పుడు జనాల పరిస్థితి ఏంటో తెలుసా? మాస్కులకి హాస్పిటల్కి మధ్య నలిగిపోతున్నారు. ఇట్స్ కరోనా టైం. మా సారో గ్రహణం అంటే ఏంటని అడిగాడు నన్ను. నేను అంటున్నా ఇప్పుడు అన్నాను, లాస్ట్ బెంచ్లో కూర్చున్న అబ్బాయి ఫస్ట్ బెంచ్లో కూర్చున్న అమ్మాయిని చూసినప్పుడు మిడిల్ బెంచ్ కూడా అర్థమత్తం చూసావా, దాన్నే గ్రహణం అన్నాను. పొద్దుటే రూమ్ నుంచి బయటకు వచ్చా, వెంటనే మీద కాకిరట్టేసింది. చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయలేని పరిస్థితి. కానీ ఓ విషయంలో నవ్వు వచ్చింది నాకు, ఇంకా గేదెలకి ఆవులకి రెక్కలుంటే మన పరిస్థితి ఏంటా అని. పూర్వం పెద్దోళ్ళని గౌరవించడం అంటే లెగ్స్ నుంచి నువ్వాళ్ళం, ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారిపోయింది కదా. చెవులోంచి ఎయిర్ఫోన్స్తే అయితే సారు ఆటోమేటిక్గా ఇంకా గౌరవించినట్టు. సంక్రాంతి పండుగకి ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆడవాళ్ళకి ముగ్గులు, మగవాళ్ళకి పెగ్గులు, పడిచి వాళ్ళకి సిగ్గులు, ముసలి వాళ్ళకి రగ్గులు. మీరు ఒక అమ్మాయిని మీరు చాలా అందంగా ఉన్నారండి అని 100 సార్లు చెప్పినా మిమ్మల్ని అస్సలు నమ్మదు, కానీ ఒక్కసారి లావుకున్నారండి మీరు అని చెప్పండి, జీవితాంతం మళ్ళీ మిమ్మల్ని మర్చిపోదాం. నిన్న మా పక్కింట్లో ఛార్జర్ అడిగాను, ఎక్కడే పెట్టుకోవచ్చు కదా ఛార్జింగ్ అన్నది. ఈరోజు సీబ్రు కట్ట అడిగితే వచ్చింది, ఎక్కడ తుడుచుకోవచ్చు కదా అన్నాను. బాగుంది అనుకు, ఇంకెప్పుడు రాదు. పానీపూరి తినేటప్పుడు ఎంత టెన్షన్ పడతాను తెలుసా? ఓ పూరి ఏమో నోట్లో ఉంటుంది, ఇంకో పూరి ఏమో ప్లేట్లో ఉంటుంది, ఆడేమో మూడోది రెడీ చేస్తాడు పూరి. అప్పుడు ఎంత టెన్షన్ పడతామంటే అది మింగాల కక్కాలన్నట్టు ఉంటుంది. ఏం పానీపూరి ఏంటో. అమ్మాయిల నిక్ నేమ్స్ ఎట్లా ఉంటాయంటే బంగారం, బుజ్జి, లవ్లీ, స్వీటీ అని ముద్దుగా ఉంటాయి. అదే మా అబ్బాయిల నిక్ నేమ్స్ ఎట్లా ఉంటాయంటే బక్కుడా, బండోడా, ఎర్రుడా, పెంగడా, పుట్టు. సంక్రాంతికి భార్యకి బట్టలు కొనలేదని భర్తకి ఇస్త్రాకుల్లో పెడుతుందంట అన్నం 4 రోజుల నుంచి. 4 రోజులు సాంబారే ఉంటుందంట, సాంబార్ అలా పోతుందంట, అది అలా జారుకుంటూ వెళ్ళిపోతుందంట. పాపం ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతున్నాడు పాపం, కొనిచ్చు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా వచ్చిందన్న భయం కంటే కార్తీక దీపం సీరియల్లో ఒంట్లక్క కనిపించడం లేదన్న బాధ ఎక్కువైపోయింది జనాలకి. ఈరోజు సమంతను కలిపితే వచ్చాను. సమంత అంటే ఒరిజినల్ సమంత అనుకుంటారు, కానీ నరసాపురం సమంత మీరు చూడలేదు కదా. హాయ్ చెప్పమ్మా. సమంత అంటే ఆవిడ ఉంటదండి నరసాపురంలో, ఇప్పుడు సమంత. పాత రోజులేనయ్యో, ఎవరైనా తుమ్మితే చిరంజీవ అని ఆశీర్వదించేవారు, ఇప్పుడు కరోనా మూలంగా ఇప్పుడు తుమ్మితే సచ్చినోడా దూరం గెలిచావు అంటున్నారు. గొడవలు పడి మరి సీరలు కొనేస్తారు, అవేమో రాత్రి పగలు తేడా లేకుండా బీరువాళ్ళు గడిపేస్తాయి, ఇంటికాడేమో పేడ తట్టలాగా నైట్ లేసి తిరుగుతారు సిగ్గు లేకుండా. ఏమో సృజన, అరే సృజన తిన్నావారా? నిన్నేమో రమణ, రమణ లూడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది, ఇప్పుడేమో కరోనా ఎవడ బాధ ఆడిది. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావురా? ఆడవాళ్ళందరికి ఆంధ్రప్రదేశ్ రాజిచ్చేస్తాను. మరి మగోళ్ళకి మధ్యప్రదేశ్ రాజిచ్చే. మరి ఎక్కడైతే నువ్వు ఒకసారి మోసపోతావో అక్కడికి మరోసారి వెళ్ళకూడదు అంటారు పెద్దోళ్ళు, అలాని అత్తోరింటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి మీరే. మా ఇంట్లో ఇడ్లీలు ఎలా ఉంటాయి తెలుసా, ఎంత టేస్ట్ ఉంటాయి తెలుసా? నిన్న కుక్క వచ్చింది తిన్నామని అలా ఇసిరాను, తలక తగిలినట్టుకుంది దెబ్బ సచ్చింది. అలా ఉంటాయి మా ఇడ్లీలు. ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచిలర్ గానే ట్రై చేయాలి, ఎందుకంటారేమో పెళ్ళి అయితే ప్రపంచాన్ని కాదు కదా టీవీ ఛానల్ కూడా మార్చలే. మొక్కను నాటడం చర్య, ఆ మొక్కను మేక తినడం ప్రతి చర్య, ఆ మేకను కూర వండుకుని తినడం ప్రతీకార చర్య. చాలా బాగుంది లేవు. ఎన్నాళ్ళు తుమ్ముతే ఆగిపోయే జనం ఇప్పుడు తుమ్ముతుంటే పారిపోతున్నారు ఏకంగా. నిన్న మా నాన్న టీవీలో ఛానల్స్ రావట్లేదు, ఒకసారి చూడరా అన్నాడు నన్ను. నేనన్నాను రాని ఛానల్స్ ఎలా చూడాలి నానా అన్నాను. రాత్రి నుంచి కూడెట్టట్లేదు, ఇంతకు నేను ఏమన్నానని.
మా పక్కింటి ఆంటీని చీర ఏంటి తగతగ మెరిసిపోతుంది, ఈరలు వాడతారా టైడ్ వాడతారా అని అడిగాను. ఆవిడ ఏమంతా తెలుసా, మా ఆయన వాడతానంది. టీఎఫ్సీసీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కంత్ కోరి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.